మీరు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని కూడా మీలోవైన సంగతులు మాకు వినిపిస్తారని మీ పిల్లలైన మేమంతా ఎదురు చూస్తున్నాం. మా యందు మీరుండి మీ మాటలు మాకు వినిపించి మానవ ఆహాన్ని ఎలా దెబ్బతీయాలో, మీ స్వభావాన్ని మేము ఎలా ధరించుకోవాలో, మీలో అయిన సంగతులు మీ ఆత్మీయ సహాయంతో మాకు అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దగ్గర కొన్ని లైట్స్ ఎలాగో చూడండి. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. రెండో దినానికి మనం వచ్చాం గనక ఈ దినాన్ని కూడా మన విశ్వాసాన్ని పెంచే కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచిద్దాం. టైం ఎక్కువైందని ఏమి ఇబ్బంది పడకండి. గడిచే టైం ఎలాగ గడిచిపోతుంది. ఉన్న ఈ కొద్ది కాలంలో దేవుని మాటలు వినడానికి మరికొంత సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాను కనుక ఈ కొద్ది మాటలు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. నేటి సంఘానికి సాక్షులే నాటి విశ్వాస వీరులు. సంఘానికి సాక్షి అన్న కూడా ఎలా ఉండాలో, మనిషి యొక్క స్వభావం సంఘానికి స్తంభంగా ఎలా నిలబడాలో నిన్నటి దినాన్ని మనం ఆలోచించాం. ఇంకా ఈరోజు విశ్వాస వీరుల జాబితాల్లో ఉన్న అనేక మంది మనకు కనిపిస్తున్నప్పుడు ఈరోజు మనకి మన స్వభావానికి దగ్గరగా ఉండి దేవుడంటే ఇంట్రెస్ట్ లేక కనిపించిన ప్రతి వ్యక్తిని మోసం చేస్తూ మోసాన్ని ఆయుధంగా ధరించుకొని తన జీవితకాలం అంతా మోసంతోనే బ్రతకాలని కుతూహలం కలిగి ఎత్తులకు పై ఎత్తులేసి చివరికి చిత్తైపోయి దేవునికి పట్టబడిన ఒక మహాయోధుడు కొరకు ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాకు కొంచెం సహకరించండి, లైట్స్ ఆన్ చేయండి. రేపటి దినం చివరి రోజు వరకు కూడా మా వాళ్ళు చేస్తారు, మా టాలెంట్ అంతే. ఈ స్వభావం, మానవ స్వభావం పూర్తిగా ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటుందండి. ఆది కాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఆశించే ఒక విధానం మనకు కనబడుతుంటుంది. అదేంటంటే మనిషి మనిషిగా ఉంటే దేవుడున్న లోకానికి వెళ్ళడు. మనిషికున్న మానవ స్వభావాన్ని వదిలి దైవ స్వభావాన్ని తను అవలంబించుకుంటే దేవుని యొక్క మహిమను ఈ మానవాళి కళ్ళజూస్తుంది. మీకు బాగా అర్థం కాలంటే ఒక విషయం చెప్తాను. మనందరికీ చిన్నప్పటి నుండి బైబిల్ మనం చదవకపోయినా కొన్ని కొన్ని కథలలో మనకు తెలుసు, కానీ గాథలు. దేవుడని ఒక ఆయన ఒక అతి పెద్ద వనాన్ని వేసి, అనగా ఒక అద్భుతమైన తోటను నిర్మించి ఆ తోటలో జీవం కలిగిన మొక్కల మధ్య రెండు జీవం కలిగి చలించి రెండు మొక్కలు నాటాడు. వారే అవ్వ ఆదము. వీరిరువురికి ఒక ఆజ్ఞను కూడా పెట్టాడు, ఇదిగో నా పిల్లలు ఉన్న మీరు తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు ఏ అభ్యంతరం లేకుండా నిశ్చయముగా తినొచ్చు, కానీ తోట మధ్యనున్న జీవవృక్ష ఫలం మధ్యకు లేదా జీవవృక్షాన్ని మాత్రం మీరు తిన, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షాన్ని మాత్రం మీరు తినకూడదు. అన్నీ తినమని చెప్పిన దేవుడు ఇదెందుకు తినొద్దని చెప్పాడండి.
అని మనం ఆలోచించాం. మన స్వభావం ఏంటంటే కనిపించింది తిన్నామా, అరిగిపోయింది లేదా అంతే. కానీ దేవుడు ఒక విధానాన్ని ప్రవేశపెడుతున్నాడంటే దాని వెనక ఏదో దేవుని అతి పెద్ద ప్రణాళిక ఉంటుందండి. ఆదాము హవ్వలు తప్పు చేశారు, గెంట వేయబడ్డారు. గెంట వేయబడిన తర్వాత మరలా జీవవృక్షాల దగ్గరికి వెళ్ళడానికి అడ్డుగా ఖడ్గజ్వాలను పెట్టండు. చదివారు కదా, పోనీ విన్నారు కదా ఇవి అక్కడక్కడ. అంటే జీవం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏ అడ్డుగా ఉన్నాయి? ఖడ్గజ్వాలలు అడ్డుగా ఉన్నాయి. ఖడ్గజ్వాలలు అంటే ఏంటి? మనిషిని చంపేసే దేవదూతలు. ఖడ్గం మరణానికి దృశ్యం. అంతకుముందు ఆదాము తప్పు చేయక మునుపు జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే ఖడ్గజ్వాలలు లేవండి. ఒకవేళ ఖడ్గజ్వాలలు ఉన్నా జీవవృక్షం దగ్గరికి ఆదాము స్వతహాగా వెళ్ళిపోవచ్చు, కానీ తప్పు చేసిన తర్వాత వెళ్ళలేడు. ఎందుకు? ఎందుకంటే ఆదాముకు ఒక భయంకరమైన స్వభావం అలవాటైంది. అప్పటి వరకు ఆదాము దైవ స్వభావంలో ఉన్నాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో మానవ స్వభావాన్ని పుణుకుబుచ్చుకున్న సాతాను స్వభావం అలవాటైంది. చాలామంది అనుకోవచ్చు, అంటే దేవుడు దయ్యాన్ని చేయడం ఎందుకండి, తోటలోకి పంపడం ఎందుకండి, ఆ స్వభావం ఆదాముకు రావడం ఏంటండి, మన దరిద్రం మనమందరం ఇలా అయిపోవడం ఏంటండి అనుకుంటాం. నేను ఒక విషయం అడుగుతున్నా, అసలు దేవుడు దయ్యాన్ని చేశాడని ఎవరు చెప్పారు? మీకు అర్థమవుతుందా? అసలు దేవుడు దయ్యాన్ని చేశాడని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఉందా? లేదు. అదేంటండి, మరి బైబిల్లో దయ్యం ఉంది కదండి. అంటే దేవుడు దయ్యాన్ని చేయలేదు, దేవదూతను చేశాడు. దేవదూత తన స్వభావాన్ని పోగొట్టుకుని ఏమైంది? దయ్యం అయిపోయింది. అంటే దేవుడు చెడును సృష్టించడు, మంచినే నిలబెడతాడు. సాతాను ఎలా దయ్యమైంది? ఎలా అయిందండి? నేను నాకంటూ ఒకటి ఉండాలి, నాకంటూ ఒక సింహాసనం ఉండాలి, నాకంటూ ఒక వర్గం ఉండాలి. అదే పాపం అంటుందండి. దేవుణ్ణి పక్కకు గండి. నేనన్న పదం ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుండి మనం ఏమైపోయినట్టు తెలుసా? దేవుని స్వభావానికి వ్యతిరేకమైపోయినట్టండి. అదే స్వభావం వెంటనే ఎవరికి అలవాటు అయిపోయింది? తప్పు చేసిన తర్వాత ఆదాముకు అలవాటు అయిపోయింది. ఇక అక్కడ నుండి ఆదాము దేవుడి మీద ఆనుకోవడం లేదు, నేను నా దేహం నా సిగ్గు నా బట్టలు నేను కప్పుకోవాలి. చూసారా, నేనన్నది వచ్చింది. ఇక స్వతహాగా మానవ బుద్ధి వచ్చిందండి. అది ఎప్పుడైతే వచ్చిందో ఇక మనిషికి అడ్డు గోడలు పడ్డాయి. అదేంటో తెలుసా? జీవవృక్షానికి దూరం పెరిగిపోయింది, ఇక వెళ్ళలేడు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చావాలి. ఏం చావాలి? మానవ స్వభావం చావాలండి. అంతకుముందు జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే మానవ స్వభావం లేదు, దైవ స్వభావం ఉంది కనుక వెళ్ళిపోయేవాడు. మరి జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే ఏం ఉండకూడదు? మానవ స్వభావం ఉండకూడదు అన్నమాట. అంటే మనిషి మనిషిగా ఉంటే జీవం దగ్గరికి రాదండి. మానవత్వం మనకు అలవాటు అవుతే దైవత్వం మనలో ఉండదు. మానవత్వం పోవాలి, దైవత్వం నిలబడాలి, అప్పుడు జీవం దొరుకుతుందండి మనకి. అలాంటి సందర్భాన్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా లేఖనాలను ఆలోచిస్తే ఈ బైబిల్ అని పాల రాతిలో విశ్వాసవీరులుగా పిలవబడిన వారి జీవిత వైఫల్యాల గురించి కూడా నొక్కి మాట్లాడింది. బైబిల్కు ఉన్న గొప్పతనం ఏంటంటే పరిశుద్ధుల వైఫల్యాల గురించి, వారి విజయాల గురించి కూడా మాట్లాడింది.
ఈరోజు ఉన్న జీవిత చరిత్రల కన్నా బైబిల్లో ఉన్న జీవిత చరిత్రలు చాలా మెరుగైనవి. ఈరోజు రాసుకుంటున్న జీవిత చరిత్రలు అన్నీ మంచిగా రాసుకుంటారు. ఇప్పుడు నేను నా జీవిత చరిత్ర రాసుకున్నాను అనుకోండి, నేను ఎన్ని తప్పులు చేసినా రాస్తానా? రాయను. నేను ఒక హీరోలో ప్రజెంటేషన్ చేసుకుంటాను. ఎవరి జీవిత చరిత్రలు వారు రాసుకుంటే అన్నీ మంచిగా చెబుతారు, కానీ బైబిల్ అలా చెబుతుంది. ఎలా చెబుతుంది తెలుసా? పరిశుద్ధుల యొక్క విజయాలు చెప్పింది, వారి యొక్క వైఫల్యాలను కూడా చెప్పింది. వారి జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఎక్కడ పడిపోతామో, ఎక్కడ నిలబడాలో, మన విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో వారి జీవితాలే మనకు మార్గదర్శకాలు. అందుకే రిఫరెన్స్ చేసామండి. ఇంత గొప్ప సాక్షి సమూహం అన్న రిఫరెన్స్ ఎందుకు వేసాం తెలుసా? మానవ జీవితానికి, ఈ కదులుతున్న సంఘానికి వారే సాక్షులు. ఈ విశ్వాస వీరుల పట్టికలో చాలామంది మనకు కనబడుతుంటారు. ఈరోజు మనం ఆలోచించవలసిన, మన స్వభావానికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తిని మనం ఆలోచిద్దాం. ఆయన ఎవరో కాదు, యాకోబు. ఎప్పటివరకు మీరు చాలాసార్లు వినుంటారు ఆయన గురించి? ఈరోజు ఈ విధంగా ఆయన గురించి మీరు వినుంటారు. యాకోబు అన్న పేరుకి అర్థం మోసగాడు. మన పార్టీ మోసగాడు. మోసగాడన్న పేరు కలిగినోడు, మన క్యారెక్టర్లకు దగ్గర స్వభావం ఉన్నవాడండి. లాక్కునేవాడు, దోచుకునేవాడు, బేరమాడేవాడు, అబద్ధాలాడి తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందినడు. మోసానికి మోసం చేస్తూ, మోసమే జీవితం అనుకుని అనేక మందిని మోసం చేసి చివరికి దేవుడి దగ్గర తుంటి నరాన్ని జారగొట్టుకుని భక్తిలో కూర్చున్నాడు. ఈ సరళి మనకు తెలియాలి. ఆయన జీవితంలో ఆయన అనుభవించిన ఆ భక్తి భావజాలంలో లేదా ఆ మోసయుక్తమైన క్రియలలో దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు, ఎలా దేవుడి చేత ఇరగొట్టబడ్డాడు, దేవుణ్ణి ఎలా నిలబడ్డాడు మనకు తెలిస్తే ఈ మానవ స్వభావాన్ని కూడా దేవుని ముందు మనం ఎరగొడుతుంది. అందుకే తెలుసుకుందాం ఆయన పరిచయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం, ఆయన జీవిత గమనాన్ని మనం ఆలోచిద్దాం. చూద్దాం ఆదికాండం 28 అధ్యాయం. త్వరగా ఆదికాండం 28 అధ్యాయం 10వచనం నుండి యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఒక చోట ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయిను. భౌగోళికంగా అక్కడ మనకి ఏం పరిచయం అవుతుందంటే, యాకోబు ఆ ప్రదేశానికి వచ్చేసరికి సూర్యుడు అస్తమించెను. ఇది భౌగోళిక కాలాన్ని తెలియజేయడమే కదండి, యాకోబు జీవితంలో కూడా సూర్యకిరణాలు అస్తమించేశాయి. వెలుగంతా ఆవిరైపోయింది, చీకటి అలుముకుంటుంది. అంటే తన జీవితం అంతా అగమ్య గోచరంగా మారిపోయే దినాలు ప్రారంభమయ్యాయి. అస్తమించను వచ్చాడు. ఎడారిలో అటు ఇటు తిరుగుచు అన్నను మోసం చేసి తల్లిదండ్రులకు అవిధేయుడుగా మారిపోయి బయలుదేరి ఎడారి ప్రాంతంలోకి వచ్చి ఏం చేయాలో ఆలోచించడం చేతగాక పడుకోవడానికి సిద్ధమైపోయాడండి. అప్పుడు ఒక విషయం జరుగుతుంది. ఏంటది? కిందికి అప్పుడతడు ఒక కలగనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుచుండెను, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి
నేను నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడినైనా యెహోవాను నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును పడమటి తట్టును నువ్వు పడమటి తట్టును తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. 16 యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని ఏరొకటి కాదు. ఏమని అర్థమైందా? ఏం అర్థం లేదు కదా. బైబిల్ అలాగే ఉంటుంది, చదువుతున్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుందండి, తర్వాత ఒకసారి ప్రశ్నించుకున్నాం అనుకోండి ఏం అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే భక్తి ఉండాలి. బైబిల్ అర్థం కావాలంటే దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉండాలి, అప్పుడు అర్థమవుద్దండి. యాకోబు బయలుదేరాడు, బయలుదేరిన తర్వాత పడుకున్నాడు. దేవుడు ఒక భవిష్యత్తు దర్శనాన్ని ఇవ్వించాడండి. దేవదూతలు కనబడుతున్నాయట, ఒక నిచ్చెన ఉందట. ఆకాశాన్ని అంటే నిచ్చెన, అంటే ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెనయబడిన ఈ నిచ్చెన పైగా ఏమెక్కి దిగుతున్నాయట? దేవదూతలు ఎక్కుచు దిగుచు నుండెను. యాకోబుకి ఏం అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం సర్టిఫికేట్ ఇచ్చాడు, అమ్మో ఇది ఏదో దేవునికి సంబంధించినలా ఉందండి అనుకున్నాడు అంతే. అప్పుడు ఆ కలలో దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను వారికి ఎలాంటి వాగ్దానం అయితే చేశానో నీకు అలాంటి వాగ్దానమే చేస్తున్నాను. నీ సంతానం ఇసుక రేణువులలే ఉండెను, ఈ భూమిని నీ సంతానం లోబరుచుకొను అనగాని మనోడు అంత గందరగోళంగా ఉంది. భక్తి లేదు, దేవుని మీద అవగాహన లేదు, ఏమీ లేదు. దర్శనం వచ్చి వాగ్దానాలు వినబడుతున్నప్పుడు మనోడికి ఏం అర్థమవట్లేదండి, ఎందుకంటే అప్పటికి మోసం చేసే స్థితి నుండి వచ్చాడు. మోసం చేసి ఎడారి ప్రాంతంలోకి వచ్చి పడుకొని సౌండ్ పెడదాం లేదు, ఎటీ తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సౌండ్ సెవెన్ చేయాలి మిమ్మల్ని, సౌండ్ పెట్టండి. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన గుడి కనబడుతుంది. ఆ మధ్యన దేవదూతలు ఎక్కడం దిగడం అంటే ఏం అర్థం కాలేదండి. అప్పుడు అన్నాడు యాకోబు మనలాగే, ఈ వాగ్దానాలు ఇవి ఏమి నాకు వద్దు దేవుడా, నువ్వు ఎలాగా నా మీద ఆశ కలిగి ఉన్నావు కనుక నీకు నాకు ఒక డీల్ పెట్టుకుందాం. ఎందుకంటే మా నోడిదంతా ఎలాంటి స్వభావం, వ్యాపార ద్వారని ఏదో ఒకటి చేయాలని ఏమైనా బేరం కుదుర్చుకుంటున్నాడు చూడండి కిందికి. ఈ సౌండ్ పెట్టుదమ్ముడు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టిన, యెరూషలేముకు 12 మైళ్ళ దూరంలో ఉత్తర దిక్కునున్న ప్రస్తుతానికి బైఠాన్ అనే ప్రాంతంగా పిలువబడుతుంది. ఓకే కంటిన్యూ. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమును నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకుంటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండును, యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును,
మరియు నీవు నాకిచ్చే యావత్తులో పదవంతు నిత్యముగా నీకు ఇచ్చేదనని మొక్కుకొని నువ్వు సేమ్ మళ్ళంటుడు చూడండి. దేవుడు ఏం జీవించాడు? భవిష్యత్తుకు సంబంధించిన ఒక దర్శనాన్ని జీవించాడు. ఇది ఈ వాగ్దానాలు ఈ దర్శనాలు నా వల్ల ఏమవ్వదు, కానీ నీకు ఒక విషయం చెబుతున్నాయా, తినడానికి తిండి బాగా నాకు సమృద్ధిగా ఉండాలి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, ఇది ఏదన్నా అభివృద్ధి బాగుందంటే ఈ స్థలం అందే దేవాలయం కూడా నిర్మింపబడాలి, ఇంకా నా డెవలప్మెంట్ బాగుంటే నాకు ఇచ్చే యావత్తులు పదవంతు నీకు ఇస్తాను అని మొక్కేసుకున్నాడట. చూడండి సేమ్ మళ్ళా ఉన్నాడు చూడండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, దేవుడా నాకు ఇది చేసావంటే నాకు ఉద్యోగం వచ్చిందంటే నా జీవితంలో నీకు పదవంతు ఇస్తాను, నాకు వివాహం అయింది కనుక నా జీవితం సత్యశ్యామలంగా ఉంటే నేను పదవంతు ఇస్తాను. చూడండి ఇంకా ఎన్ని కంపేర్ చేయండి కరెక్ట్గా జరిగిపోతుంటే. అంటే దేవునితో బేరం కుదురుస్తున్నాడు, బేరం. ఆయనేమో భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానం చేస్తే మనవుడు శరీరానికి సంబంధించిన వాటి కోసం మాట్లాడుతున్నాడండి. అంటే యాకోబుకి దేవుడు బాగా అర్థం కాలేదన్నమాట. యాకోబుకి దేవుని కొరకు సరిగ్గా తెలియలేదన్నమాట. అసలు ఆ దర్శనం ఏంటో యాకోబుకి అర్థం కాలేదండి. యాకోబుకే కాదు, ఈరోజున్న చాలామందికి తెలియదు. తెలుసా, మనకు తెలీదు. ఆ నిచ్చినేటి, ఆ దేవదూతలు ఎక్కడమేటి, ఆ వాగ్దానం ఏంటి, ఆ భూమి ఏంటి, ఇసుక రేణువులు ఏంటి, ఇవేమైనా తెలుసా చెప్పండి. తెలియదండి. అవేమనుకుంటున్నావు, రాబోతున్న రక్షణ గురించి ముందే యాకోబుకు చెబుతున్నాడంటే. ఇక్కడ విషయం చెప్తున్నా, యాకోబు దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకపోయినా యాకోబునే దేవుడు ఎత్తుకుంటూ వస్తున్నాడు చూడండి. ఎందుకు? ఎందుకంటే ఇలా తాతకి వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరు వాళ్ళ తాత? పొల్లయ్య గారా? ఎవరు? అబ్రహాము గారు. వీళ్ళ నాన్న ఎవరు? ఇస్సాకు గారు. వీళ్ళకి వాగ్దానం చేయబడింది ఏమని? ఇదిగో నీ సంతానాన్ని నిశ్చయముగా ఇసుక రేణువుల వలె చేస్తాను, ఈ భూమిని ఈ దేశాన్ని మీకు పట్టాభిషేకంగా నిలబెడతాను. ఆ వంశవృక్షం నుంచి వచ్చినవాడండి ఇతడు, ఈ కుయుక్తి కలిగినడు. ఈయన నిలబడ్డాడు కనుక ఇప్పుడు ఈయన కూడా ఎంటాడుతున్నాడు. ఎందుకంటే దేవునికున్న కృప బాహుళ్యం ఏంటో తెలుసా, మనం దేవుణ్ణి అనుకోకపోయినా దేవుడు ఎప్పుడు మనం ఎప్పుడు చూస్తుంటాడండి. నరులారా తిరిగి రండి, మనం రామని మన స్వభావం మనకు ఆయనకి సాక్షిగా కనబడుతున్నా, కానీ ఆయన పిలుస్తాడు, అదే ఆయన కృపాబాహుల్యం. యాకోబు చేసింది ఏంటో తెలుసా, ఆయనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కానీ దేవుడే కలనిచ్చి కలలో వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానంలో భవిష్యత్తుకు సంబంధించిన దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏంటని ఇచ్చిన ఏంటో దేవుడు. ఒక్కసారి యాకోబుకు అర్థం కానిది మనం అర్థం చేసుకుని మరలెక్కడ కొద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూచుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సింక్ అవుతుంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆనాడు ఇస్రాయేల్ అందరికీ ధర్మశాస్త్రం ఎరుగిన వారందరికీ యేసు ఏమని చెబుతున్నాడు తెలుసా, ఒకనాడు యాకోబు దర్శనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆకాశం తెరవబడుటయు దేవదూతలు, దేవుని దేవదూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూసెదరు. అంటే యాకోబు కనబడిన ఆ నిచ్చెన ఎవరన్నమాట? యేసు అన్నమాట. నీకు అర్థమవుతుందా? యాకోబు కనబడిన ఆ వారధి ఎవరు, మధ్యవర్తి ఎవరు? యేసు అండి.
అంటే యేసును గూర్చి యాకోబుకి ఇంట్రెస్ట్ లేకపోయినా పరిచయం చేస్తున్నాడు చూడండి. ఎందుకబ్బా? చాలా కథ ఉంది, చాలా ఉందండి చరిత్ర. ఈ జీవిత చరిత్రలు మనం ఆలోచించడం ప్రారంభిస్తే ఈ విశ్వాస వీరుల జాబితాలో ఈ తరానికి మనం కూడా సాక్షిగా నిలబడతాం. నిజమిది, ఆయన నిచ్చెన అంటే మానవాళికే కాదు దేవదూతలకు మొదలుకొని యావత్ అధికారానికి ఆయన ద్వారానే ప్రతిదీ జరగాలన్న సూచన యాకోబు కనబడుతుందండి. మరో వచనం చూడండి, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం స్పీడ్గా 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూసారా, నా ద్వారానే తప్ప. అంటే పరలోకానికి పోవాలంటే యాకోబు నిచ్చెనుందయ్యా, నువ్వే కాదు అక్కడ నుండి ఒక దేవదూత దిగాలన్నా ఇక్కడ నుండి ఒకటి పోవాలన్నా ఒకటి మధ్యవర్తిత్వం వహిస్తుంది, అది నువ్వు సింబాలిక్గా చూడాలి. యాకోబుకి ఏం అర్థం కాలేదండి. అర్థం కాకపోయినా ఇవన్నీ మాకు అవసరం లేదండి, నాకు మాత్రం బట్టలు ఇవ్వండి, భోజనం ఇవ్వండి, ఏమన్నా ఉంటే పదే వద్దు నేనేస్తాను అంటున్నట్టు మనం కూడా అంతే కదండి. క్రీస్తు నమ్ముకున్న తర్వాత అన్నీ ఈటి కొరకు ఆలోచిస్తాం, ఆయన దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు జీవాన్ని సంపాదించిన నీవు, ఆ నిత్య జీవానికి నడడానికి సిద్ధమైన నీవు, అనేక మందిని నడిపించాలని దేవుడు వాగ్దానం చేసి క్రీస్తుని మనకిస్తే మనం ఈ వాగ్దానం వద్దని ఏం కావాలంటాం చెప్పండి? బట్టలు ఇమ్మంటాం, భోజనం ఇమ్మంటాం, భూ సంబంధమైనవి ఇమ్మంటాం. చూసారా, యాకోబుకి మనకు చాలా దగ్గర స్వభావం ఉందండి. అలాంటి విషయాలన్నీ మనం పరిచయం చేస్తున్నప్పుడు ఈ సబ్జెక్టులోకి మనం ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే అపోస్తుడైన పౌలు ఒక మంచి మాటను రాశాడు. కొలసిలికి రాసిన పత్రిక చూడండి, సందర్భానుసారమైన వాడ కొలసిలికి రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసనులుగా చేసెను. ఏం చేస్తున్నాడట? అంధకార సంబంధమైన పరిస్థితి నుండి తీసుకొచ్చేస్తున్నాడంటండి. ఎలా తీసుకొస్తున్నా అంటే ఒక మనిషి పాప జీవితం నుంచి విమోచింపబడి దేవుడున్న జీవానికి రావాలి అంటే ప్రేమ చేత నియమింపబడిన వారిది క్రీస్తు అన్నమాట. అంటే యాకోబుకున్న పాపపు జీవితానికి స్వస్తి చెప్పి యాకోబు ఒక మంచి నిజాయితీ కలిగిన జీవితంలో నిలబడాలి అంటే క్రీస్తుని జీవిస్తున్నాడు ముందే. అర్థమవుతుంది? ఏమైనా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు అన్నీ అర్థమవుతాయండి దేవుని మాటలు తప్ప. అవునా కదా? నిజమేది, హార్ట్ఫుల్గా ఒప్పేసుకోండి. అన్నీ అర్థమవుతాయండి, అర్థం కాని రాజకీయాలను కూడా మనం అర్థం చేసుకుంటాం, అర్థం కాని పక్కింటి గొడవలను కూడా మనం అర్థం చేసుకుంటాం. కానీ దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకో మానవ హృదయం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక వినండి మంచి విషయాలు. యాకోబు కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే అంధకార సంబంధం నుండి, అంధకార సంబంధం అంటే పాప జీవితం నుండి, ఆ చీకటి నుండి క్రీస్తులోనికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక నిచ్చెనే క్రీస్తు. అందుకే బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు వచనం మీకు కనబడుతుంది, దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసును నరుడు. అలా మీరు కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతే ఆకాశం మందున్న దూతలు కానీ అధికారం కానీ ఏదైనా కానీ సమస్తమును ఆయన ద్వారానే నిర్మింపబడని పౌలు రచన శైలిలో మనకు కనబడుతుంటుంది. ఇవన్నీ ముందే యాకోబు జీవిస్తున్నాడంటే, యాకోబు చూడవయ్యా నీ మీద నాకు ఎంత సంకల్పం ఉందో తెలుసా, నీకు ఎలాంటి వాగ్దానం నీ జీవితాన్ని అలుముకోబోతుందో తెలుసా అని యాకోబుకు పరిచయం చేస్తే ఏమి పట్టనట్టుగా దేవుణ్ణి కొన్ని అడుగుతున్నాడండి.
చూసారా, తనకి ఏం అర్థం కావడం లేదు, తను ఏం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మానవ స్వభావంతో యాకోబున్నాడండి. ఒకటా రెండు ఆయన గురించి చెప్పుకోవడానికి, మోసగాడగా కనబడతాడు, బేరగాడగా కనబడతాడు, అనేకమైన ఎత్తులకు పై ఎత్తులేసి అనేక మంది జీవితాన్ని తొక్కేయడానికి ప్రారంభించాడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఒకనొక రోజు ఏం చేస్తాడో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి ఇసాకు దగ్గరికి వెళ్ళి చివరికి దేవుణ్ణి అడ్డు పెట్టుకునే ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడండి. మీకు తెలుసు, నాయన నా కళ్ళు కనబడడం లేదు, వచ్చిన వారు ఎవరు అంటే యాకోబు ఏమంటాడు చెప్పండి, నేను నీ కుమారుడైనా ఏసావును. ఇంత త్వరగా ఏట ఎలా తీసుకొచ్చావయ్యా అని అడిగితే, ఇదిగో నీ దేవుడే నాకు సహాయం చేస్తున్నా అంటాడండి. అంటే మోసం చేస్తూనే ఆ మోసంలో ఎవరిని ఉపయోగిస్తున్నాడు చెప్పండి యాకోబు? దేవుడిని ఉపయోగించేస్తున్నాడండి. మనం ఉపయోగించిన చెప్పండి, ప్రమాణపూర్వకం చెప్తున్నాడు, దేవుని మీద ఒట్టేసి నేను ఆ పని చేయలేదంటారు చేసేసి. అంటే మనం చేస్తున్న మోసాలకి అవసరమైతే దేవుణ్ణి కూడా వాడేసుకుంటామండి. తప్పులు చేసి బైబిల్ మీద ఒట్టేసి బయటికి ధైర్యంగా వచ్చిన లేరు చెప్పండి సమాజంలో? ఉన్నారు. నడినెత్తు ముందు అరికాలు వరకు నీళ్ళ చేత తడుపుకొని గుడిలోకి వెళ్ళి బైబిల్ మీద ప్రమాణాలు చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరండి? నాకు చాలామంది తెలుసు ఉన్నారు. యాకోబు కూడా అంతే, పాపం చేస్తూనే ఆ పాపంలో దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాడు. ఇలాంటి వాడికి దేవుడు బాగా ఎదురు చూశాడు. మారడాయుడు మారుడు, వీడు మారాలంటే ఏం చేయాలి నాకు బాగా తెలుసు. వాగ్దానం సిద్ధంగా ఉంది, దర్శనాలు సిద్ధంగా ఉన్నాయి, వాగ్దాన భూమి సిద్ధంగా ఉంది, వీడు మాత్రం మారడం లేదు. వీడు మారాలంటే ఏం చేయాలని 20 ఏళ్ళు శ్రమల కాలాన్ని ప్రారంభించాడండి. ఒకరోజు రెండు రోజులు కాదు, 20 ఏళ్ళు. ఈ బేతేలు ప్రాంతం మొదలుకొని ఆ 32 అధ్యాయంలో కనబడుతున్న పెనీయేలు అనే ప్రాంతం వరకు ఈ మధ్యనున్న కాల వ్యవధంత తెలుసా? సుమారు 20 ఇయర్స్. 20 ఏళ్ళు నలిగిపోయాడండి యాకోబు. మారడా, మోసం చేస్తానడా, మోసమే జీవితం అనుకుంటున్నాడా, మోసంతోనే ఎదిగిపోవాలనుకుంటున్నాడా? వీడికి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచించి ఏం చేశాడు తెలుసా? ఈ మోసగాడికి బుద్ధి రావాలంటే వీడిని తీసుకెళ్ళి వేరొక మోసగాడి దగ్గర పెట్టాలనుకున్నాడు. అవునా కదా? మనం చేస్తున్న కుయుక్తులు మనకు తెలియాలంటే మనల్ని మోసం చేస్తున్నవాడు మన దగ్గర ఉంటే ఆ రుచి ఏటో మనకు తెలుస్తుందండి. నిజం, నువ్వు ఒకడిని మోసం చేసి నువ్వు ఆ ఫలాన్ని అనుభవిస్తాడు, బాధ ఏంటో నీకు తెలీదు, ఆ దెబ్బ ఏంటో నీకు తెలియాలంటే నువ్వు నాశనం అయిపోతే ఆ రుచి ఏంటో నీకు అర్థమవుద్ది. ఇప్పుడు యాకోబు అనుభవపూర్వకంగా అర్థం చేసుకునే కాలం వస్తుంది. చీకటి దినాల్లో మరింత చీకటి పెరుగుతుంది. అస్తమయ కాలంతో మరింత సూర్యుడు దూరం అయిపోయాడు, ఇక లేదు. యాకోబుని నాశనం చేయడానికి యాకోబు హృదయాన్ని గాయపరిచి చివరికి నేను తప్పు చేశానని తెలుసుకోవడానికి దేవుడు ఒక వ్యక్తి దగ్గర నిలబెట్టాడండి. అతడే తన మామయ్య అయిన లాబాను. వీడు ఎలాంటి తెలుసా? మోసగాళ్ళకే మోసగాడు, కృష్ణ గారు కాదు లాబాను, మోసగాళ్ళకే మోసగాడండి. నా ఎంత మోసగాడో తెలుసా? యాకోబు నిలబెట్టాడు తీసుకెళ్ళి, రాహేల్ని ప్రేమించాడు. రంగరంగ వైభవంగా పండ్లి మండపం వేయబడింది, ఊరందరికీ తెలిసిపోయింది. ఇంకా అంతలేదు ఎంతలేదు అనుకున్నాడు, రేపే నా పెళ్ళి అనుకున్నాడు. పట్టు వస్త్రాలు ధరించాడు, వివాహ వేడుకల్లోకి వెళ్ళాడు, నిలబడ్డాడు. తాళి కట్టేస్తున్నాను ఇంకా నాకేంట్లని రాత్రివేళ పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. అంతే, ఎంతో ఇష్టపడి సిద్ధమైన ఆయన చివరికి విన్న సేదు వార్త ఏంటో తెలుసా? తెల్లవారేసరికి నేను చేసుకున్నది రాహేల్ని కాదు లేయానండి. గుండె పగిలిపోయిందండి. మామ లాభాను ఏం చేసావు? ఏం చేశానంటయ్యా,
నా కూతురు చూస్తే దీనికి త్వరగా పెళ్లి కావడం లేదు, దీనికి ఎలాగ అయిపోతుంది. కనుక నేను చేసింది ఏంటంటే దీన్ని పెళ్లి చేసేసాను. అప్పుడు అర్థమైందండి యాకోబుకి, నాకు సరైన ఉజ్జి ఈడే తెలిసిపోయింది. మనమేంటో మనకు తెలియదంటే చక్కన దాన్ని సెట్ చేస్తాడంట దేవుడు. ఆయనకు తెలుసు ఎవడిని ఎక్కడెట్టాలి, ఎవడిని ఎలా వంచేయాలి, ఎవడ కొమ్ములు ఎలా ఇరిసేయాలో ఆయనకు బాగా తెలుసు. తీసుకెళ్ళి పెట్టేసరికి చూసి గందరగోళం అయిపోయాడండి. ఏం చేయలో ఏమీ లేదు, ఏమంటాడు చెప్పండి, ఏం అనలేకపోయాడు. పోనీ అక్కడితో అయిపోయిందా? లేదు. ఆ సురకలు ఇంకా మరింత ఎక్కువ అవడానికి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎందుకు? లవ్ కదా, లవ్లో ఉండడానికి ఇంకేం తెలియదు. ఇక 14 సంవత్సరాలు ప్రేమించేస్తున్నాడు ఎవరిని? రాహేళ్ళని. దేవుని ప్రేమ లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, ఏ ప్రేమ లేదు. కనబడుతున్న నిగనిగలాడుతున్న రాహేళ్ళు మాత్రం బాగా కనబడుతుందండి. ప్రేమ 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 అనగానే ఇంకా దాసత్వం చేసేస్తాడు మామకు. ఆ గడ్డిది తీసేస్తాడు, ఆ పేడది తీసేస్తాడు, ఆ దూకే దూకేస్తాడు, అది వెళ్ళిపో వెళ్ళిపోండి. ఇంకా అందులో నుండి ఏం తెలుస్తుందండి? ఏం తెలియదు. ఒక సామెత ఉంది కదా, పచ్చగాములు ఉన్నవాడికి అంతా మీకు తెలుసు, అనుభవం కదా. అలాగా యాకోబు ఉన్న దగ్గర ఇంక ఏం తెలియదు. 14 సంవత్సరాలు అండి, 14 సంవత్సరాలు అంటే ఏంటో తెలుసా? మన రాజ్యాంగం ప్రకారం జీవిత ఖైదీ. ఓ, ప్రేమించిన జాని కొరకు జీవిత ఖైదీగా మారిపోయాడండి. ఖైదీ మీకు ఎవరో గుర్తురావచ్చు, ఖైదీ అంటే అయిపోయాడుక. ఆ తర్వాత రాహేల్ని ఏలోలా కష్టపడి సంపాదించాడండి. ఆ తర్వాత 14 సంవత్సరాల తర్వాత తరిగిన మళ్ళీ సొరకేంటో తెలుసా? చేసుకుని ప్రేమించి చేసుకున్నది కొడ్రాలు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, సురకుల మీద సురకులు పడుతున్నాయండి. మారవా, దేవుడు వద్దా, సమాజం కావాలా, మోసం చేసేస్తావా? మోసం రుచి ఎలా ఉంటుందో, నువ్వు విత్తిన పంట నీ చేతికొస్తే దాని రుచి ఏంటో నీకు తెలుస్తుందిరా యాకోబు. ఏమనుకుంటున్నావు? 14 ఏళ్ళ తర్వాత సంపాదించండి రాహేల్ని కష్టపడి, విన్న చేదు వార్త ఏంటో తెలుసా? దీనికి పిల్లలు పుట్టరోజు చంపేస్తుంది. నాకు పిల్లలు ఇవి, నాకు పిల్లలు ఇవి. షటాప్ రాహేలు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎలా పిల్లల్ని ఇవ్వగలనని ప్రేమలో ఇంకేమైంది? వైరం వచ్చేసింది. ఇక లవ్ మ్యారేజ్ చూడండి, 2-3 సంవత్సరాలు బాగానే ఉంటాయి. ఆ తర్వాత కోట్లు చుట్టూ ఇలా తిరుగుతారు. పారాయణ కూడా ఆరదండి అప్పుడే. అవి అంటారు ఏంటవి? డైవర్స్. మావిడాకులు కట్టకుండా చేసుకుంటారు, ఏడాకులతో ఇడిపోతారు. చూసారు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సురకుల మీద సురకులు ఒకదాని ఒకటండి. దేవునికి తెలుసు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ సందర్భంలో మాట చూడాలి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 27 అధ్యాయం, సామెతల గ్రంథం 27 అధ్యాయం 17వ వచనం. ఇనుము పొదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఏమనుందండి? ఇనుము చేత ఇనుముకి పదునగును, ఇనుము చేత వినుము. ఈ పదాల్లో ఒక ఇనుము లాభానైతే మరొక ఇనుము యాకోబు. ఈ ఇనుముకి ఇనుముకి రాపిడి జరుగుతుంటే ఆ రాపిడి మధ్య గొరుకైన యాకోబు గుణాలన్నీ ఏమవుతున్నాయి చెప్పండి? పటాపంచలు అయిపోతున్నాయండి. రాపిడి మొదలయ్యింది. ఒక్కడ ఉంటే నీకు ఏం తెలియదు. అందుకే దేవుడు కూడా చాలా జంటల్ని చక్కగా సెట్ చేస్తుంటాడండి. వీడికి వీడికి ఈవిడే కరెక్ట్, ఈయనకి ఈవిడే కరెక్ట్. చూసారా, కొన్ని జంటలు చూస్తుంటే ముచ్చటేసుకు వచ్చేస్తుంటుంది, పెళ్లి చేసుకోవాలనిపించదండి. చూసారా, తెలుసా ఆయనకి? ఇనుముకు ఇనుము రాపిడి తగిలితే చివరిగా జీవితం ఎలా ఉంటుందో, ఆ మంట ఎలా ఉంటుందో తెలుసు, తెలుసు ఆయనకి. యాకోబు జీవితంలోకి లాభాన్ని వచ్చేసరికి జీవితం అంతా అగమ్యగోచరం అయిపోతుందండి. ఎన్నేళ్ళు కొలువు చేస్తున్నాడు. దేవుడికి కూడా తెలుసండి, అక్కడ అయిందా?
మందను అప్పటికే ఈ అనుభవాన్ని సంపాదిస్తున్నా కానీ ఇంకా మామను మోసం చేయాలనుకుంటాడండి. మామ ఆస్తిని కాచేసి ఒకరోజు పారిపోవడానికి ప్రయాణం చేస్తాడు. దేవుడికి తెలీదా, పెనం మీ నుంచి పడి పొయ్యిలో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మరలా ఆ దశకు వచ్చేసింది. ఎవరికి? యాకోబుకి. మామను మోసగించాడు, మోసగించి ఆస్తిని సంపాదించి జిమ్మిక్కులు చేసి మందలో కొన్ని జిమ్మిక్కులు చేసి కొన్నిటిని వేరు చేసి మచ్చలు ఉన్నవన్నీ మచ్చలు లేనివన్నీ ఇతను సంపాదించి ఆయనకిచ్చి రాత్రి రాత్రి పట్ట కట్టేస్తున్నాడు. చూసారు, బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ధైర్యం అనుకున్నాడు, వారు తినబడింది, ఇదిగో మీ మామ నిన్ను చంపాలని వెనక బయలుదేరుతున్నాడు. గుండెకు బయలు అంది. మరొక చేదైన వార్త ఏంటో తెలుసా, నువ్వు వస్తున్నావన్న సంగతి నువ్వు 20 ఏళ్ల క్రితం మోసం చేసావే మీ అన్నయ్యని. ఎవరు? యాసావు. వాడు కూడా ఎదుర్కొంటున్నాడు, ఎదురు సావు వస్తుంది, వెనక సావు వస్తుంది, ఎటు పోవాలో ఏం తోచని పరిస్థితి యాకోబుదండి. అయోమయం అయిపోయాడుక. ప్రతి విషయానికి ఒక ముగింపు ఉంటుంది. ఇదే జీవితం అనుకోకండి, ఎందులోనూ ఉండి ప్రతి విషయానికి ఒక ముగింపు ఉంటుందండి. వెనకేమో మామతో ఊరికొస్తున్నాడు, ఎదరేమో అన్న 20 ఏళ్ల క్రితం అక్రమంగా అన్నయ్యని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించేశాను. పగతో అన్నస్తున్నాడు, వెనక ఆస్తిని కొట్టేశానన్న కోపంతో మామ వస్తున్నాడు. ఎటు తోచని పరిస్థితుల్లో నిలబడి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. భార్యని పిలుస్తున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు, అన్నీ ఆలోచిస్తున్నాడు, మార్గాలన్నీ మూసిపోయి అనుకున్నాడు. ఇలాంటి వాడి కొరకు బైబిల్లో ఒక మాట రాశాడు దేవుడు. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం బాగుంటుందండి. 46వ అధ్యాయం కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 18 చూద్దాం. ముందు 18 చూడండి. ఇరవై ఐదు 26 వచనాలు. దయగలవారి ఎడల దయ చూపించదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు, సద్భావం గలవాడి ఎడల సద్భావం చూపుదువు, మూర్ఖులు ఎడల ఏకటముగా నుండువు, వికటముగా నుండువు. యాకోబు మూర్ఖపు స్వభావం కలిగినోడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వికటం కొట్టిందండి, వికటించింది పరిస్థితి అంతా. అయోమయం అయిపోతున్నాడు. అప్పుడు అన్నీ మూసుకుపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అనుకుంటామండి, అవునా కదా? ఇంక ఏ పరిస్థితులు లేవండి, ఇంకా అన్నీ చేయదట్టుకొనియండి అనగానే డాక్టర్ గారు ఒక మాట చెప్తారు మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అప్పుడప్పుడు ఏమని, నా చేయి దాటిపోయిందండి, ఇక దేవుడే దిక్కంటాడు. ఆయన చేయి దాటిపోయిందని చెప్పేంతవరకు మనకు దేవుడు గుర్తురాడండి. అప్పుడు ప్రార్థన చేస్తాం, పరలోకమందున మా దేవ, పరలోకమందున మా తండ్రి, మా ఆవిడ ప్రెగ్నెంట్తో లోనుంది, జ్ఞాపకం చేసుకో. డెలివరీస్ ఎలా కష్టం అంటున్నారు, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి నాకు తెలియట్లేదు, నీవే నాకు దిక్కు. అన్నీ మూసుకుపోయి అడుగుతుంటామంటే గర్భంలో పాపం మొదలైనప్పుడే ప్రార్థన ప్రారంభం అవ్వాలి. అది భక్తి అంటే ఫస్ట్ నైట్లోకి అడుగు పెడుతున్నప్పుడే ప్రార్థనలతో సంకేతాలు ఉండాలండి. ఎక్కడండి భక్తి? లేదు. కానీ యాకోబు కూడా అదే చేశాడు. ఏంటి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. ఏం చేశాడు చూడండి, 32వ అధ్యాయం 9వ వచనం నుండి. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని నా సహోదరుడైన యాసావు చేతి నుండి
దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేయొచ్చు. ఇస్తార మగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేసుదునని సెలవిచ్చితివని. ఎందుకంటే లాజిక్ ఏమైనా అర్థమవుతుందా మీకు? చూసారా, ఎక్కడో బేతేలులో దేవుడు వాగ్దానం చేసిన మాటలన్నీ ఇప్పుడు తెర మీదకి తెస్తున్నాడండి. ఎందుకు? ప్రమాదం వచ్చింది కనుక. ఆ భక్తిలో కూడా ఎలాంటి మాటలు ఒల్లిస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నువ్వు ఒక విషయం చెప్పు, విస్తారమైన ఇసుక రేణువులే నా సంతానాన్ని చేస్తానన్నావు, నా సంతానాన్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు నువ్వు. ఇప్పుడు చావు ఎదురొస్తుందంటే నువ్వు నన్ను వదిలేస్తావు ప్రభువా? చూసారా, అర్థమవుతుందా? వాగ్దానం చేసే విస్తారమైన ఇసుక రేణులు వలె నన్ను నిలబెడతానన్నావు. మరి నీ వాగ్దానం నెరవేరాలంటే మా అన్నయ్య నన్ను చంపకూడదు. అంటే దేవుని యొక్క కృపను వాడుకోవడానికి దేవుని మాటను దేవునికే తగిలిస్తున్నాడండి. ఇంకా మారలేదండి యాకోబు. మనం కూడా ఎంత చూడండి, అబ్రహామును ఆశీర్వదించిన దేవ మరి నన్ను ఆశీర్వదించవా? కంపారిజన్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోతుంటాడండి. ఇసాకును ఆశీర్వదించిన దేవ ఇదిగో మరి నన్ను కూడా. చూసారు, అది చూపిస్తూ, ఆ వాగ్దానాలు చూపిస్తూ, ఆయన మాటలు ఆయనకే చూపిస్తూ మనం ఏమంటాం తెలుసండి? ఆయనకి చేసావు కనుక నాకు కూడా చేయి. అబ్రహాముకు వాగ్దానం చేసో ఇసుక రేణువుల వలె చేస్తానని, నాకు కూడా వాగ్దానం చేసో ఇసుక రేణువుల వలె నా సంతానాన్ని విస్తరింపజేస్తానండి. ఇప్పుడు చూస్తే సావు ఎదురొస్తుంది. నీ మాట నిలబెడతావా నన్ను జంపించేస్తావా? ఒక విషయం గుర్తెట్టుకో, నీకు ఒక విషయం నచ్చుతుందని నాకు తెలుసు, నేను అపాత్రుడను. చూడండి, దొంగ పదార్థాలను అన్నీ ఓ ఏడ్చేస్తుంటాం చూసారా? ఏడుస్తాం మేడం, అవసరం లేకపోయినా ఏడ్చేస్తామండి. దేవుడు తెలీదా? ఆయన ఏమో సినిమా చూస్తున్నాడా? మనం అంటే సీరియళ్ళు సినిమాలు చూసి ఏడ్చేస్తాం. ఒక జోక్ ఉంటుంది, ప్రతిరోజు ఒక ఆవిడ ఏడ్చేస్తుందట సీరియల్ చూసి. ఒకరోజు హఠాత్తుగా అత్తగారు చచ్చిపోయింది. ఎవరు అత్తగారు? ఏళ్ళ అత్తగారు కాదు, సీరియల్లో అత్తగారు. కంతేనండి, అన్నం లేదు, ఏమీ లేదు, ఏడుస్తుంది, పాత్ర మరుగైపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత కేబుల్ బిల్లుడు వచ్చాడు, అమ్మా 105 రూపాయలు ఇదిగో బాబు, ఈ నెల అంతా చాలా బాగా ఏడిపించా, వచ్చే నెల కూడా రా, ఇంకో 105 ఇస్తా. చూసారు, అంటే మనం ఏడ్చి డబ్బులు ఇచ్చేస్తూ ఉండడికి, బాగా ఏడిపించారా నాయన, వచ్చే నెల కూడా రా. ఏమైనా అర్థం అర్థం ఉందో చెప్పండి. వాళ్ళ నటులు వాళ్ళని చూసి నువ్వు ఏడ్చేస్తావు. దేవుడు మన నటన చూసి ఏడంటే ఆయనకి తెలుసు. మానవ హృదయాల్ని ఎరిగిన వాడు ఎవరు? యెహోవా దేవుడు. ఈయన కూడా అదే చేస్తున్నాడు. నేను అపాత్రుడను, చేతి కర్రతో యోర్ధాన దాటాను, యోగ్దానాన్ని వాగ్దానం చేసో ఏమేం పోతున్నావు ప్రభువా, కాపాడవన్నాను అని అడుగుతున్నాడు చూడండి. కానీ దేవుడికి మాత్రం ఒక విషయం తెలుసండి, వీడు హృదయంలో భయం ఉంది, రక్షిస్తానన్న ఎక్కడో ఆలోచన కూడా ఉంది. అది నచ్చింది. వెంటనే ఏం చేశాడు? శత్రువుల హృదయాల్ని కూడా మనకి ఏం చేస్తానన్నాడు బైబిల్లో? మిత్రులు చేస్తానండి. చూపించడం పోని సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం జాగ్రత్తగా ఉన్నాడు, ముగించుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయను. అనుకూలతలోకి యాకోబు మెల్లమెల్లగా వస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆనుకొని నా స్వభావం చెడ్డదని అన్నాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్నని మామ హృదయాన్ని చివరికి మిత్రులుగా మార్చాడండి. ఆ తర్వాత ఏం కాదు. అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించే ఒక పరిస్థితి మరలా రాబోతుంది. 20 ఏళ్ల క్రితం అన్న దగ్గర మోసం చేశాడు. ఆ 20 ఏళ్ల క్రితం నుంచి శిక్ష అనుభవిస్తూ
బేతేలులో అస్తమించిన సూర్యుడు ఇప్పుడు ఈ దినాన్న ఈ సందర్భంలో సూర్యుడు ఉదయించే దినాల్లో రాబోతున్నాడు. ఏంట సూర్యుడు ఎలా ఉదయించాడు? అదే అధ్యాయం కంటిన్యూ చేయండి. 32:22 అదే అధ్యాయం 32:22 ఆ రాత్రి అతడు లేచి ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను 11 మంది పిల్లలను తీసుకుని యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. జాగ్రత్తగా వినండి. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటి తనకు కలిగినదంతయు పంపివేశను. మోసం చేసి సంపాదించినదల్లా సావుకు దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయా? వెళ్ళిపోయాయి. చెప్పండి, వెళ్ళిపోయాయండి. అంత మోసం చేసి సంపాదించిన ఈయన చావు దగ్గరవుతున్న సమయంలో చివరికి నాన్నవారు కూడా లేరు, ఒక్కడిగా మిగిలిపోయాడు, ఒంటరి. గుర్తుపెట్టుకో, మనం ఎన్ని చేసి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఏవేమి సాధించినా మన చావు సమయానికి ఏది మన దగ్గర రాదు, ఉండదు. ఇది నిజమండి. ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఇదే జీవితం అనుకున్నామో చివరికి ఒంటరిగా నరకానికి పోతాం. వద్దు, ఒంటరిగా నరకానికి జారిపోకుండా జీవానికి తోడుగా వెళ్ళాలంటే ఈ సందర్భంలో మనం బాగా ధ్యానించాలండి. వెళ్ళిపోయాడు, అందరినీ పంపేశాడు. ఓ పక్క ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ఆయన భౌగోళికంగా మరలా ప్రణాళిక కూడా వేశాడు. దేవుడు రక్షిస్తాడో లేదో ముందు 2-3 గుంపులు పంపితే బెటర్ అని ప్రణాళిక వేసి పంపించాడండి. గుంపులు బయలుదేరిపోతున్నాయి, అన్నీ అయిపోయా. సావు భయం ఒంటరిగా ఇబ్బంది పెడుతుంది. అప్పుడు దేవుడు వచ్చింది. వీడికి సూర్యుడు ఉదయించే సమయం దగ్గర పడింది. యాకోబు అన్న మాటల డిస్కషన్ లేదు, ఫైటింగ్. ఇక వెంటనే దేవదూత దేవుని స్వభావంతో యాకోబు ముందుకు దిగి యుద్ధం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఆ సన్నివేశం చాలాసార్లు మనం చదివి ఉంటామండి. ఈరోజు ఒక్కసారి చదివితే మనకు కనువింపు కలుగుతుంది. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను గెలుగుకుండుట చూచి తడగూటి మీద అతనిని కొట్టెను. బాగా వినాలి. ఒక నరుడు తెల్లవారు వరకు అంటే దేవదూత దేవుని తరపున యుద్ధం జరుగుతుందండి. వెంటనే యాకోబు స్వభావాన్ని పోగొట్టడానికి ఏం చేస్తుందో తెలుసా? తొడగూటి మీద కొట్టండి. శరీర అవయవాల్లో బలమైన ఎముక లేదా భాగం ఏంటి చెప్పండి? తొడ. మానవ ఆకారాన్ని నిలబెట్టేది అదే, దాన్ని రక్కుటేసిన దేవుడు. దేని మీద అయితే ఆనుకుని ఉంటున్నావో, ఏది నీకు శక్తి అనుకుంటున్నావో ఆ బలాన్నే దేవుడు కొడతాడండి. అది యాకోబుకే కాదు, నీకైనా నాకైనా. ఏదైతే నీకు బలం అనుకుంటున్నావో, ఏదైతే నీ శరీరాన్ని నిలబెడతది అనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడు ఇరగగొడతాడు, కొట్టడు. తొడ గూటి మీద కొట్టేసరికి మానవ స్వభావం అంతా ఎగిరిపోయిందండి. ఏడ్చేస్తున్నాడు. పరిస్థితులన్నీ పోయాయి. 20 ఏళ్ల క్రితం నుండి ఏమేం మోసాలు చేసాడు అన్నీ గుర్తు చేసుకున్నాడండి. ఏం చేయలేదు, ఏమీ అర్థం అవ్వట్లేదు. భార్య లేదు, పిల్లలు లేరు, సంపాదన లేదు, గొర్రెలు లేవు, ఏమీ లేవు. ఒంటరిగా దేవుడితో పోరాటం చేస్తున్నాడు. రాత్రివేళ పెనుగులాడుతున్నాడు. మానవ స్వభావాన్ని దేవుడు ఎరగొట్టాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమని? కంటిన్యూ. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనీనని. ఏమంటున్నాడండి?
తెల్లవారే వరకు పెనుగులాడిన కనుక తెల్లవాడుతున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. నేను ఈ మాట ఏదో ఊరకే అంటుంది అనుకోకండి, ఏడుస్తూ అన్నాడని బైబిల్లో ఉంది. ఏడ్చేస్తానండి, ఈ మాట కొరకే దేవుడు 20 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేగా నేను ఎల్లనివ్వను అన్న మాటలో ఆంతర్యం ఏంటో తెలుసా, దేవుడా నేను సంపాదించినదంతా వ్యర్థం, నీ ఉంటేనే నేను బ్రతుకుతాను, నేను అన్న దగ్గర మోసం చేసి సంపాదించిన ఆశీర్వాదం నిలవదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం ఏంటో నాకు తెలుస్తుంది. నా మానవ స్వభావం పోయింది, నేను నిన్ను అనుకుని అడుగుతున్నాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను ఎల్లనివ్వనన్నాడండి. ఇదే కావాలండి దేవునికి, ఇదే మాట. దేవుడు మర్చిపోకుండా యోషియా గ్రంథంలో ఏమైనా పదాన్ని లిఖించాడో చూడండి. యోషియా గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, అతడు దూతతో పోరాడి అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఏమనుందండి, అండర్లైన్ చేసుకోండి. అతడు కన్నీరు విరిచి బతిమలాడుని, ఏమని బతిమలాడు ఉంటాడండి ఆ రోజు, తండ్రి నన్ను ఆశీర్వదించవా, ఏడ్చేసాడు చూడండి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, విస్తారమైన సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయని అనుకున్న దశ నుండి వచ్చి ఒంటరిగా నిలబడేసరికి ఏడుస్తూ ఏమంటున్నాడు తెలుసు, అంత పెద్ద మనిషి ఏడ్చేస్తూ ఏమంటున్నాడు తెలుసు, నన్ను ఆశీర్వదించవా, నేను ఎలా, నా జీవితం ఏంటో నాకు అర్థమైపోయింది, నా మానవ బలాన్ని నువ్వు విరగొట్టావు అని నాకు తెలిసింది ప్రభువా, ఇక నాకేమీ లేదు, నాకు ఆశీర్వాదం కావాలి, నేను దయచేసి నిన్ను వెళ్ళనివ్వను అంటున్నాడు. చూసారా ఎంత పట్టుబట్టాడండి, దేవునికి ఒక పక్కన నచ్చుతున్నాడు. అప్పుడు మళ్ళీ యాకోబుని పరిశీలించడానికి కొన్ని పదాలు అంటాడు చూడండి, కంటిన్యూ చేయండి ఆ మాటని. తెల్లవారుచున్నది కనుక పోనిమ్మనగా నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను పోనీనను. నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. అండి ఏమని అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేమని అడుగగా ఈ ప్రశ్న ఎందుకు వేశాడు దేవుడు, ఏ దేవునికి తెలియదేటి ఎవరి పేరేంటో తెలుసు. అయినా ఎందుకు అడుగుతున్నాడు తెలుసా, ఇదే ప్రశ్న ఇస్సాకు 20 ఏళ్ల క్రితం అడిగాడు, నాయన నీవెవరు అంటే ఏమన్నాడు, నేను యాసావుని అన్నాడు. చూసారా, నేను యాసావుని, నేను యాకోబుని కాదన్నాడండి, అబద్ధం ఆడాడు. కానీ ఇక్కడ ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా, నిజాయితీగా యథార్థంగా ఒప్పుకున్నాడని, నేను యాకోబనని. యాకోబన్న పేరు అర్థం ఏంటో తనకు బాగా తెలుసు. ఏమన్నాడు తెలుసు, ఏడుస్తూ, తండ్రి నేను మోసగాన్ని, నేను అన్నను మోసం చేసిన వాడిని, తండ్రిని మోసం చేసిన వాడిని, బేరగాన్ని, నన్ను క్షమించవా, నీ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వా, ఎలా ఒప్పుకుంటున్నాడు చూసారా. ఇదే మాట తన మారక ముందు 20 ఏళ్ల క్రితం అడిగితే బొంకి నాన్న దగ్గర ఆశీర్వాదాన్ని సంపాదించిన వాడండి. ఇదే మాట చివరికి సావుకు దగ్గర అవుతున్నప్పుడు దేవుడు అడిగితే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. నిజానికి ఈ సందర్భంలో యాకోబు ఓడిపోయాడు అనుకుంటామండి, కాదు, గెలిచాడు. దేవుడే స్వయంగా అన్నాడండి, తుంటి నరం జారిపోయి యాకోబు ఓడిపోయాడు అనుకుంటాం, కాదండి, మానవ స్వభావంతో ఓడిపోయాడు, దైవ స్వభావంతో గెలిచాడు. ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచదువు గనక యాకోబు ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పి అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను, అందుకైన నువ్వెంది నిమిత్తం నా పేరు అడిగితేవి చెప్పి అక్కడ అతను ఆశీర్వదించను. చూసారండి, ఆశీర్వాదం రావాలి అంటే, దేవుని కృప మన మీదకి దిగాలి అంటే నువ్వు అడ్డంగా ఇరుగుపోవాలి,
నీ స్వభావం అంతా పోవాలి, నీకున్న పాతవన్నీ గతించిపోవాలి, పాతవన్నీ పాతకెళ్ళిపోవాలి, క్రొత్తవి రావాలి, నూతన సృష్టిగా మనిషి స్వభావం మారిపోవాలండి. అప్పుడు ఆశీర్వదించాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితే కనుక నువ్వు ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదానికి అర్హుడివి. ఆశీర్వాదం అంటే ఏమర్థమవుతుంది చెప్పండి? ఈ సందర్భాన్ని బట్టి ఆశీర్వాదం అంటే ఏవో ఆకాశ వాకుండా లేపబడడం కాదండి. ఆశీర్వాదం అంటే ఏవో ఫలాలు రావడం కాదు. దేవుని చేత ఆశీర్వదింపబడడం అంటే మన స్వభావమే మారిపోవడం. ఇది నిజమైన వాగ్దానం, ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది ఎవరు ఆశీర్వదిస్తున్నారండి? దీన్ని ఎవరు ఆశిస్తున్నారు చెప్పండి? లేదండి, నిజమైన ఆశీర్వాదం అంటే మన పాతవన్నీ వదిలేయాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. దేవుని వాగ్దానంలోకి వచ్చే అనడానికి, ఆయన చేత ఆశీర్వదింపబడ్డావు అనడానికి అదే చూసిన యాకోబు గెలిచాడండి. నువ్వు గెలిచేవయ్యా, ఓడిపోయావు అనుకుంటున్నావు, నువ్వు గెలిచావు. నా జీవితంలో లేదా నా జీవితంలో నేను దూరం అయిపోయిన నువ్వు ఫీల్ అవుతున్నావు కాదు, నువ్వు నిలబడ్డావు యాకోబు అన్నాడండి. ఇవన్నీ చదువుతున్నప్పుడు మోసగాడిగా ప్రారంభమైన యాకోబు దశ చివరకు వచ్చేసరికి దేవుణ్ణి సంపాదించుకున్నాడండి. దేవుడికి నచ్చిన స్వభావంలోకి వచ్చాడు. మురిసిపోయాడండి దేవుడు. దేవుడు మర్చిపోకుండా విశ్వాసుల వీరుల జాబితాలో విశ్వాస వీరుల పరాక్రమ క్రియలను రాస్తున్న ఆ సందర్భంలో యాకోబు గురించి ఏమని రాశాడు ఎప్పుడైనా చదివారా చెప్పండి? మీరు ఏమని రాశాడు తెలుసా? వారు సింహము నోళ్ళను మూసిరి, ఖడ్గజ్వాలను చల్లారచిరి, మృతులైన తమ వారిని బ్రతికించుకుని సముద్రమును పాయలు చేసిరి, విశ్వాసమును బట్టి పొడు నేల మీద నడిచిపోయిరని మహా అద్భుత కార్యాలు గురించి విశ్వాస వీరుల కొరకు రాస్తుంటే యాకోబు కోసం మాత్రం మనం ఊహించనిది రాశాడండి అక్కడ. ఆ మాట యాకోబు జీవితానికి అనుభవాన్ని తెచ్చిన మాట. చూడండి, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కనికి ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసిన విశ్వాస వీరుల పట్టికల్లో దేవుడు ఏమని రాస్తున్నాడండి? తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని. అంటే అది కూడా రాయాలండి. అది ఎందుకు రాశాడో తెలుసా? తన చచ్చేంత వరకు నేను దేవుని మీదే ఆనుకుంటున్నానన్నడానికి చూసనగా అక్కడ నుండి కర్ర మీద ఆనుకుంటున్న ప్రతిసారి గుర్తొచ్చేదండి యాకోబుకి, నేను దేవుని మీద ఆనుకుంటున్నా, నా స్వభావం అంతా విరగొట్టబడిందండి. మర్చిపోకుండా పౌలు రాశాడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో. మన విశ్వాసాన్ని 100 రెట్లు పెంచడానికి విశ్వాస వీరుల జాబితాలో ఒక మోసగాడు దేవునికి ఉపయోగపడేవాడిగా మారిపోయాడు. చేతి కర్ర అక్కడ ఎరగొట్టబడిన తన తుంటే ఆ గూడె చివరికి తన బ్రతుకంతా అనేక మందికి సాక్షిగా మారిపోయింది. ఏమనో తెలుసా? ఇదిగో మనం దేవుని దగ్గరికి చేరాలి అంటే, ఆ జీవపు ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే, మనం మనంగా ఉంటే అవి పొందలేము, మనమన్న వారు ఎరగొట్టబడాలి. దేవుణ్ణి ఆనుకుంటేనే ఆయనకి మనకు దగ్గర అవుతాడని చెప్పకనే చెబుతున్న జీవితం మనకి సాక్షిగా నిలబడిపోయిందండి. అక్కడ దయ్యిపోయిందా? లేదు. తన వృద్ధాప్య కాలంలో మరణ ఛాయలు అలుముకుంటున్నప్పుడు దేవుని మర్మాలు గుచ్చి ప్రవచనాలు ఎత్తి మాట్లాడేశాడండి. ఆ 49వ అధ్యాయం అంతా అదే. ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 49వ అధ్యాయం చదువుతుంటే ఇటు ఈ మోసగాడనా భవిష్యత్తుని గుచ్చి మాట్లాడుతున్నట్ట? అవును, అంతకుముందు మోసగాడు, పెనియేలుకు ముందు, పెనియేలు ప్రదేశం తర్వాత అతను మోసగాడు కాదు, దేవుని కుమారుడు ఇశ్రాయేలు. దేవునికి నచ్చిన వాడండి, ప్రవచనాలు ఎత్తి మాట్లాడాడు, చివరికి ఒక ప్రవక్తగా గుర్తింపబడిపోయాడు. ప్రవక్త అయిపోయాడండి యాకోబు. మనలాంటి స్వభావం కలిగిన వాడు, మనలాంటి యాకోబు దేవుణ్ణి జయించి దేవుని కొరకు నిలబడ్డాడంటే ఈరోజు సంఘంలో ఉన్న మనమంతా
ఇంకా పాత స్వభావంలోనే కొట్టిమిట్టాడితే మనకున్న ఆశీర్వాదం ఏంటండి చెప్పండి. మర్మాన్ని తెలుసుకున్న కాలంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానంటే తిండి కావాలన్నాడు, బట్ట కావాలనుకున్నాడు. అప్పుడు ఒక క్రీస్తు లేని కాలం, కానీ క్రీస్తుని అర్థం చేసుకోవడం ప్రారంభమిస్తే ఆ క్రీస్తు కొరకే ప్రవచనాలు ఎత్తి మాట్లాడండి. యూదాగోత్రపు సింహం రాబోతుంది, అది తన కాళ్ళు ముడుచుకొని కూర్చుంటుంది, శిలోకు వచ్చి అనేక మందిని ఉత్సాహపరుస్తుందని దేవుని గొప్ప గొప్ప విషయాలు మనకు అర్థం కాని ఎన్నో సంగతులు ఎలుగెత్తి తన 12 మంది కుమారుని కూర్చోబెట్టి వాక్యాన్ని వాగ్దాటిగా మాట్లాడేసాడు. ఎక్కడున్నవాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగాడు, చనిపోయి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు చూసారా అండి. యాకోబే కాదండి, నువ్వైనా నేనైనా మారాడు, నచ్చేసాడండి. వెంటనే దేవుడు లిస్టులోకి తీసాడు పేరు. అప్పటి వరకు యాకోబు దేవుణ్ణి అనేవాడు, అప్పటి వరకు ఇస్సాకు దేవుణ్ణి అనేవాడు, ఈసారి ఏమంటున్నాడు తెలుసా, నేను యాకోబు దేవుణ్ణి అన్నాడు. మరలా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అన్నాడు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఎవరు వచ్చేస్తారు చెప్పండి బైబిల్లో, నేను యాకోబు దేవుడను. ఎంత గర్వంగా చెప్పుకుంటాడు దేవుడు మన గురించి చెప్పుకుంటాడా, చెప్పడు. మన గురించి దేవుడు దూతల ఎదుట గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. చూడండి ఆటల పనులు ఉన్న పిల్లలను చూడండి, అనుకోవాలండి దేవుడు అనుకోగలడా, ధైర్యం జరిగిపోదు మనల్ని చూస్తే ఆయనకి, ఆయన అనుకోవాలి. కీర్తన గ్రంథంలో రాస్తూ ప్రజలకు ధైర్యానికి తెచ్చుకోవడానికి యాకోబుని గుర్తు చేసుకున్నారు చూడండి. ముగించుకుందాం కీర్తన గ్రంథం 46వ అధ్యాయం, కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఏమంటున్నాడండి ప్రజలందరూ కీర్తనలు కూడా ఏమని రాసుకుంటున్నారు తెలుసా, ఆత్మ ప్రభావంతో ఏమని రాసుకుంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా యాకోబు దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఒక మోసగాడు సమాజానికి కనువింపైపోయాడు. విశ్వాస వీరుల జీవితాల్లో మనకు పౌలు పరిచయం చూస్తున్న అనేక మంది వ్యక్తుల్లో ఈయన జీవితాన్ని మనం చూసుకుంటే నేటి సంఘానికి సరైన సాక్షి ఎవరు చెప్పండి, యాకోబు సరైన సాక్షి అండి. ప్రతి ఒక్క మనిషి మనుగడ అలా ఉంటుంది, ప్రతి ఒక్కడు మోసంతో బ్రతుకుతున్నాడండి ఈ అంచ దినాల్లో. ప్రతి విషయంలో మోసం చేస్తూ దేవునికి వ్యతిరేకమవుతున్న మనం యాకోబును చూస్తే కనువింపగలగాలి. ఆయన జీవితాన్ని మనం ఆలోచిస్తుంటే మనకు అందని ఎన్నో సంగతులు ఆయన రుచి చూశాడండి. క్రీస్తుని ముందే దర్శనంలో చూశాడు, ఆ తర్వాత అర్థం చేసుకున్నాడు, మారిపోయాడు, స్వభావానికి దూరం చేశాడు. కొత్త నిబంధనలు కూడా అదే మనం కనబడుతుంది. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అన్నాడు, పాతవి గతించిపోయిన అన్నాడు, ఇవిగో క్రొత్త వాయును, న్యూ క్రియేషన్ ఇజ్ ఎ న్యూ మ్యాన్. క్రైస్తవుడు అంటే అలా ఉండాలండి, కొత్తది. ఇటు వీడేనా అనుకోవాలి సమాజం చూస్తున్నప్పుడు, వీడేనా, వీడే ఒకప్పుడు ఏరేలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు ఏంటంటే దేవుణ్ణి ఆనుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని మీదకు కుమ్మించుకున్నాడు, అంతేనండి మారిపోయాడు. క్రైస్తవునికున్న పరిపూర్ణత అది. యాకోబు క్రీస్తు పూర్వమే మనకు తెలియజేస్తున్నాడు, మనిషి మారితేనే దేవుని అనుభవిస్తాడని. క్రీస్తు కూడా చెప్పకనే చెబుతున్నాడు, నా యందొచ్చిన వాడు మారిపోవాలని. పౌలు అదే అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, పాతవన్నీ పోయాను, ఇదిగో నా యందు క్రీస్తే నివసించుచున్నాడు. ఆ మాటలు ఏమైనా అర్థమవుతున్నాయి చెప్పండి. ఆ స్వభావం, ఆ ఉనికి మనకు రావాలంటే గుర్తుపెట్టుకోండి, మారాల్సింది పేరు కాదు, మారాల్సినది స్వభావం. యాకోబు ఎలా అయితే జీవితాన్ని మార్చేసుకున్నాడో మన జీవితాన్ని కూడా మార్చుకోవాలి. మరిన్ని సంగతులు, మరిన్ని విషయాలు రేపటి దినాన అపోస్తలు వేసిన పునాదులు మనం ఆలోచిద్దాం. త్వరగా రండి, మంచి విషయాలు ఇద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ కొద్ది సమయంలో మీ గురించి ఆలోచించడానికి ఈ విశ్వాస విధుల జాబితాలో యాకోబు ఎలా మీకు స్తంభంగా నిలబడ్డాడు
మీరు అనేక విషయాలు మాకు నిర్మించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, రేపటి దినాన కూడా మీలో అయిన సంగతులు మేము నేర్చుకుని మా జీవితాన్ని మీ జీవం వైపు నడిపించడానికి నీటి సంఘానికి మేమే సాక్షులుగా ధైర్యంగా నిలబడడానికి మీ చిత్తమైతే మమ్మల్ని నడిపించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వెళుతున్న వీరు ఈ వాక్యాన్ని ఎక్కడ ఇడిచిపెట్టకుండా వారి జీవితాల్లో ఫలాన్ని తీసుకొచ్చే పిల్లలుగా బ్రతకడానికి వారికి సహాయాన్ని అనుగ్రహించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. సవ్యంగా వారి స్థలానికి చేర్చి రేపటి దినాన్ని కూడా మీలువైన మాటలు వినడానికి వారు తోడ్పడండి తండ్రి. ఇప్పటివరకు మీ మాటలు వినిపించిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రాంతాలను మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.